ఒక కీలకమైన వార్త కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ ఎమ్మెల్యేల అనర్హత కేసు ఇవాళ విచారణలో భాగంగా హైకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ న్యాయశాఖ కార్యదర్శులను జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్న పరిస్థితి మేబీ దేశ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఒక అసెంబ్లీకి సంబంధించిన కార్యదర్శి, దాంతోపాటు న్యాయశాఖ కార్యదర్శులను జ్యుడిషియల్ కస్టడీకి పంపడం, రిజిస్ట్రార్ కస్టడీకి అప్పగించిన హైకోర్టు పూచికత్తు సమర్పణ తర్వాత విడుదల, హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. నాటి స్పీకర్ మసూదన చారీపై కూడా ఆగ్రహం, ఆయనకు నోటీసులు జారీ, రాకపోతే అరెస్టులు చేయిస్తామంటూ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీ ఎస్పీలు కూడా ముందుకు రావాలని చెప్పనుకున్న పరిస్థితి. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. ఇందిరా గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు March 12th, సో ఐ థింక్ 1 year అవుతుంది జరిగే గురించి మంచిగా. సో 1 year నుంచి మీరు మాకున్నటువంటి మా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు నన్ను ఎన్నుకొని అసెంబ్లీకి పంపించినప్పుడు జరిగే అటువంటి సంఘటనలు నేను నిలదీయాలి, అది నా యొక్క విధి. వాళ్ళు ఆ విధి నిర్వహణలో వాళ్ళు చేసినటువంటి దానికి అసలు దునియాలో ఎక్కడ ఏం జరగనట్టుగా ఇక్కడే జరుగుతుందన్నట్టుగా అసలు కొట్టినటువంటిది. అక్కడ మీకు గాయం తగలలే, పోయేటప్పుడు బాగానే ఉన్నారు ఆయన, తర్వాత ఆ నాటక ప్రక్రియ ఏం జరిగిందో మనం చూసాము. చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కోసం 100 తప్పులు చేసుకుంటూ వచ్చారు మీరు. సో దాంట్లో ఇవాళ బలిపశువులు ఎవరు మిగిలినారు అని అంటే ఇద్దరు కార్యదర్శులు, నరసింహాచార్యులు, నరసింహరావు గారు అండ్ స్పీకర్ గారు. మీరు ఒక అధికారిగా మీ యొక్క విధులు మీరు నిర్వర్తించండి. ఎవరైనా ఉండండి పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆల్ పార్టీస్, ఎవరున్నా కూడా యాజ్ ఏ కార్యదర్శిగా నువ్వేం తీసుకోవాలి? అసలు అక్కడ ఎక్స్పెల్ చేసే అటువంటి అధికారం కూడా అక్కడ ఉన్నటువంటి దానికి స్పీకర్ మనసునాచారికి లేదు, కార్యదర్శులకు అక్కడ. ఆ రోజు మేము నెత్తి నరు ఒట్టుకుని కూడా ఇదే మాట చెప్పాము మేము. సో అక్కడ జరిగినటువంటి దానిపైన కార్యదర్శి ఇచ్చినటువంటి దానికి చెల్తుంది, అతని నుంచి దానికి మీరెవరు, ఇది ఇట్లా ఈ జరిగినటువంటి దానికి కోర్టుకు వెళ్తే 100% ఇది జరిగినటువంటి వ్యవహార శైలి, ఇక్కడ రుజువు జరగలేదు కాబట్టి ఇది తప్పు, వాళ్ళని మళ్ళీ కూడా మీరు రివ్యూ చేయండి, వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీని మళ్ళీ మీరు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మీరు దాన్ని కోర్టు దిక్కన్న అంటే మీరు చేసినటువంటి అండర్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు తీసుకున్నటువంటి ఇష్యూలో చరిత్రలో కోర్టులను ధిక్కరిస్తే ఏం జరిగిందో మనం చూసాం. గతంలో కూడా స్పీకర్ను తీసుకొచ్చి అంటే ఫ్లైట్ ద్వారా వచ్చి అతని స్పీకర్ని తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాం గతంలో జరిగినటువంటి కోర్టులో. ఒకసారి మనం రివ్యూ చేసినట్లయితే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి మీ దగ్గర అధికారం ఉంది అని మేము ఏం చేసినా చెల్లుతుంది అనే చెల్లుబాటు విధంగా మీరు చేసినట్లయితే ఇట్లాంటివి తప్పవు. సో ఈసారి అయినా ఇప్పుడున్నటువంటి అధికారులైనా ఈ యొక్క ఇన్సిడెంట్ను చూసి కన్ను విప్పు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారులు అధికారులుగా పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఉన్నటువంటి బ్యూరోక్రాట్లు కావచ్చు, ఈ మెయిన్ వీళ్ళే కదా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేదంతా కూడా. సో వీళ్ళు మీ యొక్క విధి నిర్వహణ మీరు చేసినట్లయితే మా అంటే ఏం చేస్తారంటే సస్పెండ్ చేస్తారు మీరు చెప్పిన మాట వినకపోతే, అంతకన్నా లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తారు. అంతకన్నా ఎక్కువైతే జరగదు కదా, నువ్వు ఉద్యోగం అయితే పోదు కదా. సో నువ్వు ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకొని ప్రజల ట్యాక్స్తో వచ్చేటువంటి జీతాలు తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు మీ విధి నిర్వహణలో చిత్తశుద్ధి లోపం లేకుండా చేయండి. ఒక లీడర్కి ఒక అధికార పార్టీకో ఒత్తాసు వాళ్ళకైతే ఇప్పుడు బలి పశువులుగా ఇవ్వాలి మీరు కాబోతున్నారు అన్నది మాత్రం మనకు ప్రూవ్ అయింది. సో గతంలో కూడా చూసాం శ్రీలక్ష్మి కేసులో ఏం జరిగిందో మనం చూసాం. అట్లీస్ట్ అడ్జస్ట్ ఏదైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఉండాలా. ఇక్కడ కూడా అంటే కేసీఆర్ యొక్క మాట ధిక్కరిస్తే మాకేదన్నా అవుతుంది అంటే ఇప్పుడు కోర్టును ధిక్కరించినావు, ఇప్పుడు జరిగింది కదా, ఇంతకన్నా అవమానం ఏముంది చెప్పండి. స్పీకర్ న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తి, ఈ స్పీకర్ చేసిన తన యొక్క మనం చూసాం మండలికి సంబంధించినటువంటి వ్యక్తులను మేము ఇచ్చినటువంటి అంటే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి వస్తే మాత్రం ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మీ పార్టీలో చేర్చుకొని మీకు 3/4 మెజార్టీయే లేదు, మొత్తం ఇది విలీనం అయిపోయిందని లెటర్లు ఇప్పించినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం మీకేముంది? మీకు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చేస్తున్నారు. సో మీకు ఒక కొన్ని స్థానాలు ఏమైనా తక్కువ ఉందా, ఏమైనా మీకు ఏమైనా పార్టీ ఏమైనా ప్రభుత్వం ఏమైనా కూలదోచ పరిస్థితి ఏమైనా ఉన్నది లేదు కదా. సో మీరు ఎందుకు ఇట్లాంటి చౌకబారు రాజకీయం, వ్యభిచార రాజకీయం ఎందుకు చేస్తున్నారని మాట్లాడుతున్నారు? ఇవాళ సంపత్ కుమార్ వెంకటరెడ్డికి సంబంధించినటువంటి కేసులో ఆనాడు అదే చెప్పాం, ఈనాడు కూడా అదే చెప్తున్నాం. ఇందులో ఏ మాత్రము కూడా లేదు, కేవలం రాజకీయ కక్ష పూరితతో మాత్రమే జరిగినటువంటి సంఘటన కానీ మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. ఇలా కోర్టును నిజంగా కొంత న్యాయం బతుకుందని మాత్రం ఇవాళ వచ్చినటువంటి దాని ద్వారా మేము అభినందిస్తున్నాం ఇచ్చినటువంటి జడ్జి గారు. రైట్, ఓకే సుభాష్ గారు. ఇప్పుడు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనకు ఒక కోర్టులు తర్వాత న్యాయ వ్యవస్థ ఉందన్నట్టు, సంపత్ కుమార్ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే ఈ మొత్తం కేసు ఉందో ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తుందంటే చట్టానికి ఎవ్వరు కూడా అతిథులు కాదు, చట్టానికి తల వంచాల్సిన అవసరం ఉంది, చట్టానికి మొత్తం చట్టం తన పని తాను చేసుకోబోతుందని చాలా క్లియర్గా వచ్చింది. అలా మొత్తం స్పీకర్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. చూడండి ఇప్పుడు ఆ రోజు ఏదైతే చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని చాలా హైప్ పట్టుకొచ్చి ఎంతో పెద్ద ఇష్యూలు చేసి
దానికి ఏంటంటే మొత్తం దెబ్బ తగిందని చెప్పారంటే ఈ కన్నుకు మొత్తం దెబ్బ తగిలితే ఈ కన్నుకు ఆపరేషన్ చేపించి అంటే ఎటువంటి డ్రామాలు ఆడి చేసి మరి వారిద్దరిని సస్పెండ్ చేసాడు. సస్పెండ్ చేయొచ్చు, సస్పెండ్ ఒకరోజు రెండు రోజులు చేస్తారు, కానీ కంప్లీట్గా ఎక్స్పెల్ చేసేది ఏంటంటే చరిత్రలో లేదన్నట్టు. ఎక్స్పెల్ చేయాలి అంటే 2018 కేసు అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఇంకా సంవత్సరంన్నర ఏదైతే మనకు ఉందో, ఏంటంటే మొత్తం అసెంబ్లీ ఉందో, ఆ అసెంబ్లీకి కూడా రావద్దని చెప్పి ఏంటంటే వాళ్ళని కంప్లీట్గా ఎక్స్పెల్ చేసాడు అనేది చాలా చట్టవిరుద్ధం. మరి ఇప్పుడు హైకోర్టు ఏమిచ్చిందంటే తీర్పు ఆ ఇద్దరు బ్యూరోక్రాట్స్కి ఇచ్చింది. బ్యూరోక్రాట్స్ తర్వాత ఏంటంటే ఇప్పుడు స్పీకర్ రమ్మని చెప్పింది. ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినాడు ఏంటంటే నోటీసులు ఇట్లా పడేసి మరి ప్రభుత్వం తరఫున ఎవరైతే మన న్యాయవాది ఉన్నాడో ఆయన కూడా ఏంటంటే అనుచిత వ్యాఖ్యలు మొత్తం రామచంద్రరావు చేసినాడు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి అంటే హైకోర్టులో చెడితే ఇవాళ కోర్టు ఎట్లా ఇచ్చిందంటే ముట్టకాయలు ఇచ్చింది అన్నాడు. ఇంతకుముందు అన్న చెప్తున్నాడు మేమేంటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది తర్వాత ఏంటంటే కొత్త మంత్రులు వస్తారు, మంత్రులు ఏంటంటే ఏ విధంగా చేస్తారంటే అంటే ఏ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలండి, వాళ్ళ పని కనుక చేసుకోకుంటే ఇట్లే అవుతుంది అన్నాడు. అంటే ఇవాళ చూడండి, ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు ముట్టకాయలు వచ్చిందో, మియాపూర్ కేసులో ముట్టకాయలు వచ్చింది, తర్వాత ఏంటంటే మన నయం కేసులో ముట్టకాయలు వచ్చింది. చెప్పండి ఇవాళ మొత్తం డైరెక్ట్ గా ఏంటంటే సార్ డైరెక్ట్ ఇవాళ హైకోర్టు ఏమిచ్చింది, మధుసూదనాచారి స్పీకర్ ఎవరవుతుందో మీరు కూడా రండి ఇవాళ కోర్టుకు అంటే దేశ దరిద్రం లేదు. మణిపూర్ లో ఒక ఇన్సిడెంట్ అయింది, మణిపూర్ లో సేమ్ ఆ ఇన్సిడెంట్ మనం ఒక ఉదాహరణ తీసుకుని ఏంటంటే ఇదేంటంటే మొత్తం స్పీకర్ అంటే ఏంటండి మొత్తం ఏంటంటే చట్టసభలో ఆయనే నిమ్మబడిన అన్నట్టు, ఆయనే మొత్తం చేయాల్సిన పని చేయకుంటే వాళ్ళ హైకోర్టు ముట్టకాయలు ఇస్తే ఏంటంటే మనం నిజంగా సిగ్గు వంచుకో ఏంటంటే సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్ అశోక్ గారు. సార్ అసెంబ్లీ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ అనేది అది స్వతంత్ర పార్టీ సార్, వాళ్ళ నిర్ణయం దానికి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. అసెంబ్లీకి స్పీకర్కు అసెంబ్లీలో ఏ నిర్ణయం తీసుకోవాలా ఆ అసెంబ్లీ పరిధి మట్టుకు ఆయనకు పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి వారు ఏ దేంతో తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళు కోర్టులో చెప్తారు. దాని గురించి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు అంటే తీసుకోలేదని కాదు కదా, మన సెక్రటరీ గారు చారి గారు, మధుసూదనాచారి గారు వీళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అది 12 మార్చి రోజు జరిగిన సంఘటన అది సీరియస్గానే ఉండే. వీరు ఏదైతే ఈ కన్నుకు తల్లి ఆ కన్ను అంటున్నారు కదా, అది అప్పుడు కూడా మేము దాని గురించి క్లారిటీ ఇచ్చాం. అంటే వారు సెల్ఫీ తీశారు, సెల్ఫీ తీసి మనం జనరల్గా సెల్ఫీ తీసినప్పుడు జస్ట్ ఫేస్ ఇట్లా వస్తుంది కాబట్టి దాన్ని ఎఫెక్ట్ లేదు, డెఫినెట్గా ఎఫెక్టే అది. దాన్ని భూతార్థంలో చూపించి ఇక్కడ అద్దంను ఇక్కడ ఈ కన్నును ఇటు చూపించిండ్రు అని చెప్పిండ్రు. అది వాస్తవంగా అక్కడ జరిగిన సంఘటన. మరి నిజంగా ఈరోజు చట్టసభలు అంతా మన రాష్ట్రం అంతా దేశమంతా చూస్తున్నాం సార్. అటువంటి దాంట్లో గవర్నర్ స్పీచ్ నడంగా మరి ఆ చిన్నపిల్లల చేష్టలు చేసుడు చెప్పండి అయితే స్పీకర్ గారు దాన్ని సీరియస్గా తీసుకొని నిజంగానే అక్కడ మరి అసెంబ్లీలో అటువంటి సంఘటన జరగకూడదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కోర్టు హైకోర్టు పిలిచింది, మరి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు. ఇందిరా గారు ఏదో పాయింట్ చెప్పారు ఇప్పుడు. అడ్వకేట్ జనరల్ ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఆ రోజు, హైకోర్టు ఆ రోజు అడిగింది అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో సీసీ కెమెరాలో విజువల్స్ మాకు ఇవ్వమని అడిగింది. అడిగినప్పుడు అది ఆయన ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు మీ ప్రోద్బలంతో ఒత్తిడి అది ఇవ్వడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నాడు. అది అసలు విషయం అది చెప్పండి. ఒక నిమిషం అక్క, ఎవరు రాజీనామా చేస్తారు, ఎవరు నియమిస్తారు అనేది అది ప్రక్రియ సార్. దాన్ని రాజీనామా చేసినందుకు దీనికేనా అవన్నీ వేరే విషయాలు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నానండి, మీరు ఈ రోజు అధికార ప్రతినిధి ఉన్నారు, మీకు రేపే అయినా జనరల్ సెక్రటరీ చేయొచ్చు, మరి ఎందుకు చేసిన అడగచ్చు. అది నేను చెప్తున్నానండి, ఎవరి వాళ్ళ ఇష్టం అంటే ఆయనకు ఇష్టం లేదు, ఆయనకు వేరే పని ఉండొచ్చు, ఆయన ఏమన్నాడు, వారేమన్నారు, వారు రాజీనామా చేసినప్పుడు చెప్పినరా సార్ నేను ఈ విషయంతో రాజీనామా చేస్తున్నాను. వారు చెప్పారా, వారు నేను చెప్తున్నా, వారు రాజీనామా చేసినప్పుడు చెప్పారు, వారు ఒకటే చెప్పారు, నా వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేస్తున్నా. ఓకే, చాలా మంది చేస్తారు. ఇక్కడ రైజ్ అవుతున్న ఒకటే ఒక పాయింట్,
లక్షలాది మంది ప్రజలు ఓట్లు వేసి ఎమ్మెల్యేను పంపిస్తే ఇటువంటి రీజన్ల కోసం వాళ్ళని బయటికి పంపించే అధికారము కానీ ఇటువంటి నిర్ణయాలు కానీ నిజంగా అవి సమర్థనీయమేనా? సార్, నేను చెప్తున్నా, దేనికైనా కానీ మనం స్కూల్లో పోయినప్పుడు కూడా నేను చెప్తున్నా, స్కూల్ నుంచి ఇక్కడ వరకు చెప్తున్నా, అంటే స్పీకర్ అనేది మనకు హెడ్ మాస్టర్ ఎట్లా ప్రిన్సిపాల్ ఉంటాడో ఆ విధంగా వాళ్ళకు ఉంటాడు. ఎవరైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తారో ఆయనకు చర్య తీసుకుని అధికారం ఉన్నది వారు తీసుకున్నారు. అదే అండి, లక్షల మంది ఓట్లేసి పంపిస్తే ఆ లక్షల మంది మీరు చేసిన తప్పు అని చెప్పేసి వాళ్ళ రిప్రజెంటేటివ్ ని బయటికి పంపించి ఇటువంటి నిర్ణయాలు నిజంగా సమర్థనీయమేనా అన్నది చర్చ. అంటే సార్, పనికి రావు అని చెప్పలేదు. మీ యొక్క ప్రవర్తన కరెక్ట్ లేదు, మీ ప్రవర్తన కరెక్ట్ లేదు, మీ ప్రవర్తన కరెక్ట్ లేదు. ఇంకొక సభ్యుడు ఇలా చేయొద్దు, మన యొక్క తెలంగాణ పరువు పోతున్నది, మన పరువును నిలబెట్టుకోవడానికి డిసిషన్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషన్ కి నోటిఫికేషన్ పంపించారు, ఇది వికెట్ ఉన్నాయని చెప్పి పంపించారు. సరే, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ చేస్తారు, ఎలక్షన్ జరిగేవి ఉత్తమ సమయంలో కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావు ని, చాలా మంది సోకాల్ లీడర్లందరినీ కూడా మనం ఎన్నిసార్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా నేనేమంటున్నానంటే వేరే వేరే లీడర్లకు ఇప్పుడు దీనికి పూర్తి అధికారం స్పీకర్ ది, అక్కడ ఉన్న సెక్రటరీ సార్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళని కోర్టు పిలిచింది, ఎందుకు తీసుకున్నామని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు లోక్సత్తకు సంబంధించినటువంటి జయప్రకాష్ నారాయణ ని అసెంబ్లీలో కొట్టినాము, మీరు కొట్టిన మరి కొట్టినాడు ఆ రోజు ఏం మాట్లాడినాం? అది భావోద్వేగం కూడినటువంటిది. సార్, ఎప్పుడు కూడా సార్ మనం ఇంతకు ముందే మాట్లాడినాము, చట్టానికి ఎవరు అతిథులు కారు, ఎవరైతే అతిథులు గారు పనిష్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అతిథులు కాదని వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు, ఎందుకు తీసుకున్నారు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు స్పీకర్ అంటే హెడ్ మాస్టర్ అన్నారు, హెడ్ మాస్టర్ ఏం చేయాలండి? హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ను ఏదైతే ఉందో మొత్తం సరిదిద్దాలి, వాళ్ళు చేసిన తప్పులకు పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ ఎట్లుంటుంది అంటే కొంచెం ఇంకొంచెం ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి, లేకుంటే ఒకరోజు సస్పెండ్ చేస్తారు. అంతేగాని ఏంటంటే కొన్ని లక్షల మంది ఎలక్షన్ ప్రాసెస్ నిర్వహించిన తర్వాత వాళ్ళు గౌరవ సభ్యులుగా ఎన్నికబడ్డారు. అంటే ఇవాళ కేసీఆర్ గారు చేసిన విషయం ఏముందంటే, మసూనాచారి గారు కానివ్వండి, అంటే అండర్ ద డైరెక్షన్ ఆఫ్ సీఎం చేసిన ఎట్లుంటుంది అంటే ప్రజలు తీర్పు ఇచ్చిన దానికి కూడా అగెన్స్ట్. సార్, నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఇంద్రక్క కానీ సుభాష్ అన్న మాట్లాడిన విషయంలో గవర్నమెంట్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు, అది ఒక స్వతంత్ర బాడీ అసెంబ్లీ అనేది. అసెంబ్లీకి, స్పీకర్కు, అక్కడ ఉన్న సెక్రటరీకి పూర్తి అధికారాలు ఉంటాయి, వారు నిర్ణయం తీసుకున్నారు. మరి వీరు ఏ విధంగా అక్కడ ప్రవర్తించిన దాని మీద కోర్టు వాళ్ళని పిలిచింది, కోర్టుకు వాళ్ళని చెప్పుకుంటారు, దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎన్ని చెప్పినా మేము ఎంత కప్పిపుచ్చుకోవాలన్నా ప్రజలకు అన్ని తెలుసు, దీని వెనక ఎవరున్నారు, ఏం చేశారు, ఎట్లా జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఊహించుకుంటే సార్ ఏమన్నా ఊహించుకున్నాడు వేరు, అంటే వాస్తవం వేరు, ఊహించుకున్నాడు వేరు. కళ్ళ ముందు కొట్టినట్టు కనబడకపోయినా నువ్వు కొట్టినవా అని చెప్పేసి అంటే ఊహించుకున్నాను. నేను ఏమంటున్నా, ఊహించుకున్నాడు వేరు, వాస్తవాలు వేరు అంటున్నా. విజువల్స్ ఎందుకు బయట ఎట్లా చెప్పి ఈ రోజు వరకు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ విజువల్స్ ఎందుకు బయట? ఇప్పుడు మీరు హైకోర్టు పోయారు, ఆ కేసు హైకోర్టు ఉంది. నేను ఒకటి చెప్తున్నా, ఆ కేసు హైకోర్టులో ఉంది, జడ్జి అడుగుతుండొచ్చు. ఇంకొక కీలకమైన అంశం, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆర్టీఐ కమిషనర్ల నియామకం జరగకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వెంటనే సమాచార కమిషనర్ నియమించండి, మరో నలుగురిని నియమించండి. సమాచార శాఖ కమిషనర్లపై తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం, 6 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. ఏదైతే అప్పీలు ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించిన సమాచార కమిషనర్ వద్ద దాదాపు 10,000 అప్పీలు పెండింగ్లో ఉన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడంతో 10,000 పెండింగ్లు, కేసులు పెండింగ్ ఎందుకున్నాయని చెప్పట్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇందిరాగారు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పినారు ఇందాక మంత్రివర్గం అనేది ఒకటి ఉంటే దాని తర్వాత దానికి సంబంధించినటువంటి సమాచార శాఖ ఎవరైతే ఉంటారో అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళతో ప్రక్రియ చేస్తారు. సో అది ఏది లేనప్పుడు కేసీఆర్ ఒక్కటి 24 గంటలు కదా, ఏ వ్యక్తి పని చేసినా కూడా మరీ నిద్రపోకుండా చేసి 24 అవర్సే, అంతకన్నా ఎక్కువ ఎవరికి అర్థం కాని పరిస్థితి, కన్ఫ్యూజన్ లో ఉన్నది. పాలన ముందు కుంటు పడేసి తర్వాత కుంటు పడేసి వచ్చిన తర్వాత కూడా చేయనప్పుడు డెఫినెట్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు అందరు మాలా ఉంటారు
వాళ్ళకనే ఉండరు కదా, అందరు వాళ్ళకే సై అంటే సై అనేటట్టు ఉంటారు కదా, భజన చేష్టలు ఉండరు కదా. ఎవరో ఒకరు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడు ఉంటాడు, ఆ ప్రశ్నించేవాడు మీరు బయట మాట్లాడి వినకపోతే కోర్టుకు పోతారు. సో ఇవాళ మలన సాగర్ ఏమైంది, తర్వాత నెరల సంఘటన ఏమైంది, ఇవన్నీ కూడా కోర్టుకు పోతున్నాయి కదా. హ్యూమన్ రైట్స్ ఇవాళ అందుకే అన్నా నేను ప్రతిసారి మాట్లాడింది, హ్యూమన్ రైట్స్ ఇప్పటివరకు ఇంకా లేదనా? డిసెంబర్లో కంప్లీట్ అయింది, ఇప్పటిదాకా లేదు. హ్యూమన్ రైట్స్ కమిషన్ మీరు ఎందుకు ఇస్తలేరు? నేను మొన్న ఆర్టీఏ ద్వారా అడిగితే హ్యూమన్ రైట్స్ గురించి అంటే ఉమ్మడి హ్యూమన్ రైట్స్ వచ్చింది. ఇంకా అది రెండు డివైడ్ అయినట్టుగా మరి ఇంకా ఇంకెవరు చెప్పాలి సమాధానం ఉంటే కదా. ఆర్టీఐ నేను ఒక వ్యక్తిగా యాజ్ అ సిటిజన్ గా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పటికీ కూడా ఏమంటారు సమాచార సమగ్ర ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఎవరైనా సమాజంలో జరిగేటువంటి ప్రశ్నించడం కోసం ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కు ఆర్టీఐ. ఆ ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటప్పుడు నాకు రావట్లేదు. అది ఇప్పుడు అధికారులు ఎట్లా కూడా రాజసదారం గారు చీఫ్ కమిషనర్ గా ఉన్నారు, ఈయన ఎవరు బుద్ధమురళి గారు కమిషనర్ గా ఉన్నారు, మిగతా ఖాళీలను భర్తీ చేయమని చెప్పి అన్నది ఆదేశం. సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ వచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకో ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేసింది అన్నట్టు కేసీఆర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకంటే అక్క ఒక నిమిషం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏమైతుందంటే ఒక్క నిమిషం అండి, మీకు ఏంటంటే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత ఏంటంటే వేరే పార్టీ నుంచి ఇంకెంతమంది వస్తారని చెప్పి భూతద్దం పెట్టుకొని చూస్తున్నారు. అదంతా అవసరం లేదు కదా. మంత్రివర్గం కూడా ఎట్లుందో మనకు తెలుసు అన్నట్టు. మంచి రోజులు అన్నారు, మంచి రోజులు ఏంటంటే డిసెంబర్లో ఉన్నాయి, జనవరి ఎండింగ్లో ఉన్నాయి, ఫిబ్రవరిలో వచ్చింది, మంచి రోజులు కూడా అయిపోయింది అన్నట్టు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రావద్దు. ఇవాళ మీరు ఏ ఒక్క మొత్తం వెబ్సైట్లో చూడండి అన్న జియోలకి ఏంటంటే బ్లాంక్ ఉంటుంది అన్నట్టు. అంటే 2016 యాజ్ ఫార్ యాజ్ మనకు తెలిసినట్టు 2016 నుంచి ఇప్పటి వరకు ఒక్క జియో కూడా మనకు ఏంటంటే లేదు. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ తెలియద్దు. ఇదంతా దానికి ఇదంతా మొత్తం ఏముంది అంటే ఏదో ఒక మొత్తం తప్పు చేస్తేనే కదా. ఇవాళ ఏంటంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఏంటంటే ముట్టకాయలు ఎందుకు ఇస్తుంది, ప్రతి దాంట్లో ముట్టకాయలు ఇస్తుంది అన్నట్టు ఎందుకు ఇస్తుంది ఇవాళ. అంటే ఒక 10,000 కేసులు ఉన్నా 10,000 కేసుల గురించి ఏంటంటే 10,000 ఏంటంటే ఒక 5-6 మంది ఆఫీషియల్స్ ఉంటే వాటికి ఏంటంటే సెగ్రిగేట్ చేసి ప్రజలకు ఇస్తారు. అటువంటిది కూడా ఇవ్వకుంటే మరి మనం ఈ రాష్ట్రం ఎక్కడ పోతుందో అలాగే చెప్పాలి. అశోక్ సార్, సమాచార కమిషనర్లను నియమిస్తారు, అతి త్వరలో నియమిస్తారు. అది సుప్రీంకోర్టు కూడా సార్ ఒకటే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమైందంటే వేరేది ఏం లేదు, వీళ్ళకు ప్రతి విషయమును సుప్రీంకోర్టు తీసుకెళ్లడం, హైకోర్టు తీసుకెళ్ళడం, ఏ పార్టీ అంటే ఇక్కడ అవుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతి దాంట్లో వేరే విషయం ఏం లేదు. కోర్టుకు పోవడం ఏం నేరమేం కాదు, నేరం కాదు అంటే నేనేమంటున్నా అంటే ఏ విషయంకైనా జస్ట్ కొంచెం లేట్ అయినా ఇప్పుడు ఆర్టీఏ అన్నారు వీళ్ళు. ఆర్టీఏలో ఎవరు ఇస్తలేరు సమాచారం, ప్రతి దగ్గర ఆర్టీఏలో సమాచారం ఇస్తున్నారు. ఇవ్వకుండా మీ కోర్టు ఉన్నది కదా, ఇంకా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సార్, ఇప్పుడే కాదు సార్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పాత రికార్డు తీయండి, కాంగ్రెస్ హయాంలో 25,000 కేసులు పెండింగ్ లో ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకు ఈ రకంగా స్తంభిస్తుంది అని అడుగుతున్నాం మేము. సెంట్రల్ పవర్ ని ఒక్క నిమిషం టైం ఇస్తారా సార్? ఒక మంచి అంటే నేను అంటే మన తెలంగాణ దేశమంతా ఇది ఇంటే గర్వపడాలి ఆ విషయం చెప్తాను సార్. పాలన స్తంభించి అన్నారు కదా సార్, నేను చెప్తున్నానండి. రైల్వేలో రైల్వే స్టేషన్లో ఒక బీహార్ అమ్మాయి, ఆమెకు పోవడానికి కూడా డబ్బులు లేవు, అటువంటి ఆమె ఒక పిల్లడు కొందరు అపహరించుకొని పోయినారు. అంటే పిల్లలను అపహరించుకుపోయినప్పుడు ఆమె జస్ట్ పోలీసు వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చింది సార్, నా పిల్లని ఎవరో ఎత్తుకొని పోయినరని. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ 24 అవర్స్లో ఆ పిల్లల్ని లెంకి ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం దక్కింది సార్. సారీ, మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దక్కింది. సారీ. కాబట్టి అది కూడా చెప్తా సార్, నేను అది కూడా చెప్తున్నా సార్. జయరాం కేసులో కూడా సార్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారో తెలుసా? ఇక్కడ చేసిన సంఘటన చేస్తే ఇక్కడ గవర్నమెంట్ బాగా స్ట్రిక్ట్గా ఉంది, ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ నేను చెప్తానండి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో
నువ్వు చేసే ముచ్చట లేదు అని చెప్పారు వాళ్ళు. రీసెంట్గా మనం చూసాము కేసీఆర్ కిట్లు లేక హాస్పిటల్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది అని చెప్తాం. వాళ్ళకి రావాల్సిన ఇవ్వాల్సిన డబ్బుల విషయంలో కొరత ఉన్నది, నిధుల కొరత ఉన్నది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఏదో చెప్తున్నాను కాదు కదా, నేను చెప్పిన దాన్ని మీరు కాస్త రిసీవ్ చేసుకోండి. అక్కడ ఏం జరుగుతున్నది నిజంగానే వీళ్ళు చెప్పేది జెన్యున్ కాదు. ఒక నిమిషం ఆలోచించండి, నేను అనగానే దానికి మీరు ప్రచర్యకు ప్రతిచర్య లాగా చెప్పుడు కాదు. జరిగిన విషయంలో ఏదైనా సమాచారం ఏదైనా ఇవాళ ఒక వ్యక్తికి ఉన్నటువంటి హక్కును కాలరాసే హక్కు మీకు ఎవరికి లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వాళ్ళ హక్కులు ఓటునే కాలరాశి ఇంకేముండదు అన్న సమాజంలో. సో మేమైతే తెలంగాణలో దేశంలో ఉందనే నేను ఫీల్ అవ్వట్లా, తెలంగాణలో తెలంగాణ దేశంలో ఉందని నేను ఫీల్ అవుతాను. ఎందుకనంటే ఆడ బిజెపి వాళ్ళ ఫ్రెండ్ అయిపోయినాడు. 24 గంటలు ఈయన ఏం తప్పు లేదు సమర్థిస్తాడు. ఎప్పుడు ప్రజల మధ్యలో ప్రజల కోసం ప్రజల్లో వెళ్ళి వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎండగట్ట పన్ను. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. రైట్, ప్రభుత్వం ఏం చేస్తుందో, ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇటువంటి దాంట్లో మంత్రివర్గం కానివ్వండి లేకుంటే ఏంటంటే మొత్తం చట్టసభలో ఏమవుతుందో, చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందో, ప్రజలకు కూడా ఆ మొత్తం హక్కు ఉంది అన్నట్టు. ఆ హక్కును ఏంటంటే కాల రాయకుండి హక్కును కనుక మీరు కనుక పక్కన ద్వారా పెడితే, హైకోర్టులు సుప్రీంకోర్టులు ఉన్నాయి దేశంలో, ఇంకా న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థను పక్కన పెట్టి కూడా మీరు ఏం చేయలేరు. రైట్ రైట్. అశోక్ గారు సార్, ఫైనల్గా నేను చెప్తున్నా, ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా ప్రజలు ఓటేసి ఎందుకు గెలిపిస్తారంటే, వారికి సుపరిపాలన అందించాలా, సంక్షేమ పథకాలు ఇవ్వాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా, అవన్నీ మేము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు చాలా సుఖంగా ఉన్నారు. రాబో రోజులలో కూడా భారతదేశం అంతా మన రాష్ట్రం వైపు చూస్తుంది. ఎక్కడ కూడా ఏమున్నా మేము దాన్ని రెక్టిఫై చేసి చాలా బ్రహ్మాండమైన పాలనను అందిస్తున్నాం, అందిస్తాం కూడా. ఓకే, ఏదేమైనా ఆర్టీఐ కమిషనర్ల నియామకం పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో పారదర్శకంగా ఉన్నామని చెప్పి చెప్పాల్సిన అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇది అదేవిధంగా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఇందిరా శోభన్ గారు, అశోక్ లింగాయత్ గారు, అదేవిధంగా ఎన్వి సుభాష్ గారు, అందరికీ ధన్యవాదాలు.